హాయ్ గాయ్, సమ్మర్ వచ్చేసింది. అందరూ ఏదో చేద్దాం అనుకుంటారు. చాలా మందికి హాలిడేస్ ఉంటాయి అండ్ కొంతమంది పచ్చళ్ళు పెడతారు, కొంతమంది వడియాలు పెడతారు, అన్ని పెట్టేద్దాం మనం కూడా. నేను ఇవాళ సాబుదానా వడియాలు చేస్తున్నాను, అంటే సగ్గు బియ్యం వడియాలు అనమాట. చాలా సింపుల్ రెసిపీ. ఎంత ఈజీ అంటే నేను రాత్రి రెసిపీ చూసాను, ఇవాళ చేసేస్తున్నాను అనమాట. కమ్ ఆన్, లెట్స్ డూ ఇట్. అయితే వడియాల రెసిపీ ఎంత సింపుల్ అంటే జస్ట్ 5 ఇంగ్రీడియంట్స్తో ఎన్నో మంచికి యూజ్ అయ్యే క్రిస్పీ వడియాలు రెడీ చేసేద్దాం. దీనికి కావాల్సినవి సగ్గు బియ్యం, జీలకర్ర పొడి, కసూరి మేతి, సాల్ట్ అండ్ వాటర్. ఇవన్నీ మనం రోజు ఇంట్లో వాడుకునేవే చెప్పాలంటే. ఫస్ట్ అయితే నేను సగ్గు బియ్యంని ఓవర్ నైట్ సోక్ చేస్తున్నాను. ఓవర్ నైట్ సోక్ చేస్తేనే వడియాలు క్రిస్పీగా ఉంటాయి. మెజర్మెంట్స్ ఎలా అంటే, ఒక కప్ సగ్గు బియ్యం తీసుకుంటే 2 కప్స్ వాటర్ యాడ్ చేసి రాత్రంతా నానబెట్టేయాలి. ఓవర్ నైట్ సోక్ చేయలేకపోతే అట్లీస్ట్ 6 అవర్స్ అయినా సోక్ చేసేలా ఉండండి. చూస్తున్నారు కదా, ఇలా పర్ల్స్ లాగా అవుతాయి అన్నమాట. ఈ పర్ల్స్ లాగా అయ్యేవరకు వాటర్లో అలా ఉంచేసేయండి. ఇప్పుడు ఈ నానపెట్టినవి ఒక పెద్ద బాండీలో తీసుకుని ఇంకో 2 కప్స్ వాటర్ యాడ్ చేయండి. అంటే టోటల్గా రాత్రి నుండి ఇప్పటికి మనం 1 కప్ సగ్గు బియ్యంకి 4 కప్పులు వాటర్ యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు దీనిలో కొంచెం జీలకర్ర పొడి ఆర్ జీరా వేయండి. నేను 2 వేసాను, కొంచెం కొంచెం, అండ్ కొంచెం సాల్ట్ వేసాను. నేను ఇంకా ఎక్స్ట్రా కొంచెం కసూరి మేతి వేస్తున్నాను, ఎందుకంటే కసూరి మేతి వేస్తే వడియాలు టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. కావాలంటే స్కిప్ చేయొచ్చు కూడా. ఇంకా అంతే, ఒక 10 మినిట్స్ స్టవ్ మీద పెట్టి అలా బాయిల్ చేసేయండి. ఎంత బాయిల్ అంటే టెక్స్చర్ కొంచెం ఇలా స్టిక్కీగా అయ్యేవరకు. అండ్ బాయిల్ అవుతున్న కొద్దీ దీని కన్సిస్టెన్సీ ఇలా మారుతూ ఉంటుంది అన్నమాట. సో ఎవ్రీ 5 మినిట్స్ కల్లా ఒకసారి తిప్పుతూ ఉంటే మీకే అర్థమవుతుంది. సో ఈ టెక్స్చర్ వచ్చిన ఇంకా స్టవ్ ఆపేసి బాండీ దింపేసి కొంచెం కూల్ అవనిచ్చేద్దాం. ఇది కూల్ అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్కి రెడీ చేసుకుందాం. హాఫ్ పని అయిపోయింది కదా. ఇప్పుడు మనం మంచి ఎండలో టెరెస్ పైకి వెళ్ళి ఇవన్నీ ఎండబెట్టాలన్నమాట. సో ఫస్ట్ అయితే నేను ఎండలోకి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ చాలా మస్ట్ అని చాలాసార్లు చెప్తా ఉంటాను. స్కిన్ ట్యాన్ అవ్వకుండా, సన్ బర్న్స్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి. SPF మినిమం 50 ఉండేలా చూసుకోండి. నేనైతే ఈ మినిమలిస్ట్ బ్రాండ్ని వాడుతున్నాను. అంత ఫేస్, హ్యాండ్స్ అన్ని మనం సన్కి ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్ అంతా రాసుకుంటే మనకి సన్ బర్న్ అవ్వదు. అండ్ గైస్, ఇదివరకు కాలంలో వడియాలు క్లాత్ మీద వేసి వాళ్ళు అవి ఆరిని ఇంకా పిక్కోలేక పాపం చాలా తిప్పలు పడేవాళ్ళు మన పెద్దవాళ్ళు కానీ, మన పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ. ఇప్పుడు స్మార్ట్గా ప్లాస్టిక్ కవర్స్ అమ్ముతున్నారు వడియాలు పట్టేయడానికి. మార్కెట్లో అయితే జస్ట్ 50 రూపీస్ ఆర్ 70 రూపీస్ ఉంటుంది, లేకపోతే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ ఈజ్ రియల్లీ నాట్ గుడ్, కానీ ప్లాస్టిక్ హీట్ చేస్తేనే టాక్సిక్ ఎమిషన్స్ వల్ల డేంజరస్ అవుతుంది మనం. అందుకనే మనం వడియాల పిండి ఆల్రెడీ కూల్ చేసుకున్నాం కదా, సో యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. అండ్ గైస్, తర్వాత మనం 20 ఇయర్స్కే 60 ఇయర్స్ వాళ్ళలాగా నడు నొప్పి, కాలు నొప్పి, వంగలేను, చేయలేను అని అంటూ ఉంటాం కదా. అందుకనే మా అమ్మమ్మ గారి నవార్ మంచం ఒకటి ఉందన్నమాట. సో మన కిందకి వంగి పైకి పెట్టే పని లేకుండా కూల్గా మన జాబ్ మనం కూల్గా చేసుకోవచ్చు. ఒక సన్ హ్యాట్, ఒక సన్ గాగల్, సన్ స్క్రీన్, ఇంకా సెట్ అనమాట. మనం మోడర్న్ ప్రాబ్లమ్స్ ఇన్ మోడర్న్ సొల్యూషన్స్ గైస్ కదా, అంతే కదా. సో ఇవన్నీ పట్టుకుని మన టెరెస్ పైకి వెళ్ళి ఇవి వేసేయటమే. ఏదైనా లోతు ఉండే గరిట, లేకపోతే గుంట గరిట, సాంబార్ గరిట అని అంటూ ఉంటారు. సో మీకు ఏది కంఫర్టో ఆ గరిట యూస్ చేసుకోండి. సో ఇలా మనకి కావాల్సిన షేప్లో వేయటమే. నేను కొన్ని బిగ్ సైజ్ వేసా, కొన్ని స్మాల్ సైజ్ వేసా, కొన్ని మంచి షేప్ వచ్చాయి, కొన్ని నో షేప్ అసలు. ఇంకా అంతే, దట్స్ ఎట్. ఇంకా కాట్ని మంచి ఎండలోకి మూవ్ చేసేసి డ్రై అవనిచ్చేయాలి. అండ్ ఆ షీట్ ఎగిరిపోకుండా ఉండాలంటే ఏదో ఒక వెయిట్ పెట్టాలి. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ కల్చర్లో, అపార్ట్మెంట్ లైఫ్లో ఇటుకలు సడన్గా ఎక్కడి నుండి తీసుకొస్తామని చెప్పి అనిల్ గారు ఏయో డంబెల్స్ ఉంటే తీసుకొచ్చారు ఇంట్లోవి, అదనమాట మ్యాటర్. ఇంకా పెట్టిన దగ్గర నుండి ఎప్పుడు ఆడతాయా అని కూర్చొని వెయిట్ చేయడమే. సో ఇలా ఒక 2 డేస్ మంచి ఎండ్లో డ్రై చేసాం గైస్. ఇంకా ఆల్మోస్ట్ 90% డ్రై అయిపోయినాయి అనుకుని ఇంకా తీసేయాలన్నమాట. 100% డ్రై అయ్యే వరకు ఉంచకండి. 100% డ్రై అయిపోతే గాలికి ఎగిరిపోతూ ఉంటాయి. అదొకటి ఒక డైరెక్షన్లో, ఇంకోటి ఇంకో డైరెక్షన్లోకి ఎగిరిపోతాయి. మళ్ళీ అవన్నీ మనం తెచ్చుకోలేం కాబట్టి 90% డ్రై అయిపోయాక మీరు ఇంట్లోకి తెచ్చేసుకుని మామూలుగా వెరాండాలో అట్లా పెట్టుకోండి. ఇంకా అంతే, ఇంక వీటిని వేయించి తింటమే అనమాట. కొంచెం ఆయిల్ హీట్ చేసి ట్రయల్ రన్ ఇచ్చా, చాలా బాగా వచ్చాయి గైస్. భలే క్రిస్పీ ఉన్నాయి. మంచిగా కాట్ వేసుకుని కూల్గా వడియాలు పెట్టుకుని మంచి అవుట్పుట్ వస్తే అసలు ఎంత సాటిస్ఫైయింగ్ ఉందంటే ఈ జాబ్. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి మీ రివ్యూ అంటే కింద కమెంట్లో ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. It's really good.